వ్యాపారాలు చేసుకుంటా. మీ అందరి కోసం పేదలకు బీసీలకు మంచి సేవ చేసి అభివృద్ధి చేద్దామని రాజకీయాల్లోకి వచ్చా. మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపిస్తానని ఏలూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ప్రకటించారు. జగన్ కి డబ్బులంటే ఆశ, అధికారం అంటే వ్యామోహం, యథేచ్ఛగా దోపిడీ చేసి జైలుకు వెళ్లిన ఘన చరిత్ర జగన్ సొంతం. చెల్లికే న్యాయం చేయలేనోడు, ప్రజలకేం చేస్తాడని ప్రశ్నించారు. కైకలూరులో ఏర్పాటు చేసిన గౌడ శెట్టి బలిజల ఆత్మీయ సమావేశంలో కైకలూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, మాజీ ఎమ్మెల్సీ విఠల్, వివిధ హోదాల్లో ఉన్న గౌడ శెట్టి బలిజలు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ దుర్మార్గపు వైసీపీ పాలనకి చరమగీతం పాడాలని కోరారు. అందరూ పెద్దోళ్ళే. ఇవాళ నేను మీకు చెప్పేది ఏంటంటే, నేను మీ పిల్లోడినే, మీకు ఇక్కడ సేవ చేయడానికే వచ్చాను. నేను యాక్చువల్లీ నేను బిజినెస్ చేసుకుంటా ఉన్నాను. నన్ను సడన్గా పిలిచి నువ్వు ఏలూరు పార్లమెంటుకి పోయి నువ్వు అభ్యర్థిగా నిలబడాలని చెప్తే సరే అండి అని వచ్చి మీ ముందు ఇవాళ ఇలా నిలబడడం జరుగుతుంది. ఇవాళ గౌడు సోదరులకి నేను ఏలూరులో ఒక సమావేశం పెట్టాను. వాళ్ళకందరికి కూడా ఏమేమి అవసరాలు ఉన్నాయో కనుక్కున్నాను. నేను వాళ్ళకి ఒకటి కమ్యూనిటీ హాల్ కావాలి. ప్రతి కాన్స్టిట్యూషన్లో కమ్యూనిటీ హాల్ కావాలి. నేను ఎంపీ అయిన తక్షణమే నా నిధులు ఇచ్చి కమ్యూనిటీ హాల్ కట్టిస్తాం. మీ అందరికీ కూడా అలాగే ద్వారకా తిరుమల కాడ కూడా ఒకటి కళ్యాణ మండపం కావాలన్నారు, అది కూడా కంపల్సరీ కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే నేను మాటలు చెప్పేటట్టు కాదు, ఎందుకంటే ఇవాళ 18 ఏళ్ళు నేను బిజినెస్ చేస్తా. ఇవాళ మా నాన్న బిజినెస్ నేను తీసుకుంది, దాన్ని ఇవాళ పెద్ద బిజినెస్ చేసింది. ఆ పట్టుదలతోనే బిజినెస్ చేశాను. ఎందుకంటే మీకు అందరికీ నేను ఎక్కడి నుంచి వచ్చింటానో తెలియదు కాబట్టి, నేను ఏం బిజినెస్ చేస్తాను ఎలాంటి వాడినో మీకు తెలియదు కాబట్టి.